Good morning. I am Dr. HEMA, working as Professor and HOD of MBA Department in NRI Institute of Technology. MBA program ni 2019 nunchi prarambhinchadam jarigindi. Indulo 4 specializations teeskodam jarigindi. Okati finance, rendodi HR, moododi marketing, nalugodi systems. ఇక్కడ మా కరికులం ఎలా డిజైన్ చేయబడింది అంటే ఇండస్ట్రీ అవసరాలను బట్టి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడంతో డిజైన్ చేయబడింది. సో ఇక్కడ మేము స్టూడెంట్స్కి రెగ్యులర్ క్లాస్ వర్క్తో పాటు మేనేజ్మెంట్ యాక్టివిటీస్, క్లాస్ రూమ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్, మూడోది ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ద్వారా స్టూడెంట్కి క్లాస్ రూమ్లో చెప్పిన సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన రావడం కోసం ప్రతి వారం అంటే ప్రతి శనివారం మేము యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యాక్టివిటీస్ ద్వారా ఏంటంటే ప్రాక్టికల్గా మేము ఆ వారం మొత్తం చెప్పినవి ప్రాక్టికల్గా వాళ్ళకి అవేర్నెస్ ప్రాక్టికల్గా వాళ్ళు వర్క్ చేస్తారనమాట, దాని యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారు ఏ సబ్జెక్ట్ అయితే మేము నేర్పించామో దాన్ని. రెండోది ఏంటంటే మేనేజ్మెంట్ యాక్టివిటీస్. మేనేజ్మెంట్ యాక్టివిటీస్లో మేము కేస్ స్టడీస్, సెమినార్ ప్రజెంటేషన్స్, బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ మేము ట్రైన్ చేస్తాం స్టూడెంట్స్ని. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అనలాటికల్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. మూడోది మేము ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్. ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఇండస్ట్రీ నుంచి ఏదైనా ప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎలా గ్రో అవ్వాలి అనేది మేము నేర్పిస్తాం ఇక్కడ. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఏ గ్రాడ్యుయేషన్ నుంచి అయినా సరే స్టూడెంట్ రావచ్చు, కాకపోతే వాళ్ళకి 50% ఆర్ అబోవ్ 50% అకాడమిక్స్లో స్కోర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే ఎంబీఏకి అప్లై ఎలిజిబుల్ అన్నమాట. సో దీంతో పాటు ఇప్పుడు మాకు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ ప్లేస్ అయ్యారు. ఒక హెచ్సిఎల్లో, ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సిలో ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. సో మనకి ఇక్కడ ఎంబీఏ చేయటం వలన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి, అలాగే స్టూడెంట్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా రిచ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.